great powers of Europe are divided into two rival alliances, the Triple Entente. మొదటి ప్రపంచ యుద్ధం ఐరోపాలో ఉద్భవించిన ప్రపంచ యుద్ధం ఈ యుద్ధం 1914 జూలై 28 నుండి 1918 నవంబర్ 11 వరకు జరిగింది దీనిని మహాయుద్ధం గ్రేట్ వార్ అని అన్ని యుద్ధాలను ముగించే యుద్ధం వార్ టు ఎండ్ ఆల్ వార్స్ అని కూడా పిలుస్తారు ఇది చరిత్రలో జరిగిన అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా నిలిచింది 6 కోట్ల మంది యూరోపియన్లతో సహా మొత్తం 7 కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు 90 లక్షల మంది సైనికులు 70 లక్షల మంది పౌరులు మరణించారు ఈ యుద్ధంలో ఐరోపాలోని గొప్ప శక్తులన్నీ రెండు ప్రత్యర్థి కూటములుగా ఏర్పడ్డాయి అవి ట్రిపుల్ ఎంటెంట్ రష్యా సామ్రాజ్యం ఫ్రాన్సు గ్రేట్ బ్రిటన్ ట్రిపుల్ అలయన్స్ జర్మనీ ఆస్ట్రియా హంగరీ ఇటలీ తదనంతర కాలంలో ట్రిపుల్ ఎంటెంట్ కు మిత్రరాజ్యాలు అని ట్రిపుల్ అలయన్స్ కు కేంద్ర శక్తులు సెంట్రల్ పవర్స్ అని పేర్లు వచ్చాయి ట్రిపుల్ అలయన్స్ స్థాపనోద్దేశం ఆత్మరక్షణే కానీ దాడి చేయడం కాదు ఈ కారణం వల్లనే ఇటలీ ఏప్రిల్ 1915 దాకా యుద్ధంలో దిగలేదు ఆ తరువాత ఆస్ట్రియా హంగరీతో ఉన్న విభేదాల కారణంగా అది ట్రిపుల్ అలయన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా దాడి మొదలుపెట్టిందని చెబుతూ ఇటలీ అలయన్స్ నుండి బయటికి వచ్చి మిత్రరాజ్యాల పక్షాన యుద్ధంలో చేరి పోరాడింది ఈ కూటములు రెండు తరువాతి కాలంలో మరిన్ని దేశాలు చేరడంతో విస్తరించాయి ఇటలీ జపాన్ అమెరికాలు మిత్రరాజ్యాలతో చేరాయి ఒట్టోమన్ సామ్రాజ్యం బల్గేరియాలు సెంట్రల్ పవర్స్తో చేతులు కలిపాయి 1914 జూలై 28న ఆస్ట్రియా హంగరీ సెర్బియా రాజధాని బెల్గ్రేడ్పై దాడి చేశాక రష్యా సెర్బియాకు దన్నుగా నిలవాలని భావించి సమీకరణ మొదలుపెట్టింది 2 జూలై 30న రష్యా సమీకరణ ప్రకటించింది 31న ఆస్ట్రియా హంగరీ జర్మనీలు కూడా సమీకరణలు ప్రకటించాయి రష్యా సమీకరణను ఆపాలని 12 గంటల్లోగా నిస్సమీకరణ చెయ్యాలని జర్మనీ డిమాండు చేసింది 3 రష్యా ఈ డిమాండును తోసిపుచ్చడంతో 1 ఆగస్టున జర్మనీ ఆస్ట్రియా హంగరికి మద్దతుగా రష్యాపై యుద్ధం ప్రకటించింది 6 ఆగస్టున ఆస్ట్రియా హంగరీ కూడా రష్యాపై యుద్ధం ప్రకటించింది 3 ఆగస్టున రష్యాకు మద్దతుగా ఫ్రాన్స్ కూడా సమీకరణ ప్రకటించింది 3 ఆగస్టున జర్మనీ ఫ్రాన్స్పై యుద్ధం ప్రకటించింది అదే రోజున బెల్జియంలోని ఏ ప్రాంతం నుండైనా తమ సైన్యాన్ని వెళ్లనివ్వాలని దాన్ని అడ్డుకోరాదని డిమాండ్ చేస్తూ బెల్జియం ప్రభుత్వానికి జర్మనీ అల్టిమేటం పంపింది బెల్జియం దాన్ని నిరాకరించింది దీంతో 4 ఆగస్టు తెల్లవారుజామున జర్మనీ బెల్జియంపై దాడి చేసింది 1839 లండన్ ఒప్పందం ప్రకారం బెల్జియం రాజు బ్రిటన్ సహాయం కోరాడు బెల్జియం తటస్థతను జర్మనీ గౌరవించాలని బ్రిటన్ డిమాండ్ చేసింది జర్మనీ సమాధానం సంతృప్తికరంగా లేనందున 1914 ఆగస్టు 4న బ్రిటన్ 1915లో సెర్బియా ఓడిపోయినప్పటికీ రొమేనియా 1916లో మిత్రరాజ్యాల శక్తులలో చేరింది 1917లో ఓడిపోయింది రష్యాలో ఫిబ్రవరి 1917 విప్లవం తరువాత జారిస్ట్ నిరంకుశత్వాన్ని తొలగించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది కానీ యుద్ధ వ్యయం పట్ల నిరంతర అసంతృప్తి అక్టోబర్ విప్లవానికి సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పాటుకు బ్రెస్ట్లిటోస్క్ ఒప్పందంపై 1918 మార్చిలో కొత్త ప్రభుత్వం సంతకం చేయడానికి దారితీసింది దీంతో యుద్ధంలో రష్యా ప్రమేయం ముగిసింది తూర్పు నుండి పశ్చిమ రంగానికి పెద్ద సంఖ్యలో జర్మన్ దళాలను బదిలీ చేయడానికి వీలైంది దీని ఫలితంగా 1918 మార్చిలో జర్మన్ దాడి జరిగింది ఈ దాడి తొలుత విజయవంతమైంది గాని నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంలో విఫలమైంది మిత్రరాజ్యాలు తమ 100 రోజుల దాడిలో జర్మనీని వెనక్కి నెట్టాయి 1918 సెప్టెంబర్ 29న యుద్ధ విరమణపై సంతకం చేసిన మొట్టమొదటి సెంట్రల్ పవర్ బల్గేరియా
అక్టోబర్ 30న ఉస్మానియా ఒట్టోమన్ ఆంగ్లంలో పాత పేరు తుర్కు కూడా సామ్రాజ్యం లొంగిపోయి ముడ్రోస్ కాల్పుల విరమణపై సంతకం చేసింది. బట్ నవంబరు 4న ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం విల్లా హ్యూస్టి కాల్పుల విరమణకు అంగీకరించింది. జర్మనీ మిత్రదేశాలు ఓడిపోవడం, దేశంలో తిరుగుబాటు, మిలిటరీ ఇకపై పోరాడటానికి ఇష్టపడకపోవడం వగేరాలతో కైజర్ విల్హెల్మ్ను నవంబరు 9న పదవీచ్యుతుని చేశారు. 1918 నవంబరు 11న జర్మనీ కాల్పుల విరమణపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది. 1915లో సెర్బియా ఓడిపోయినప్పటికీ రొమేనియా 1916లో మిత్రరాజ్యాల శక్తులలో చేరింది. 1917లో ఓడిపోయింది. రష్యాలో ఫిబ్రవరి 1917 విప్లవం తరువాత జారిస్ట్ నిరంకుశత్వాన్ని తొలగించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. కానీ యుద్ధ వ్యయం పట్ల నిరంతర అసంతృప్తి అక్టోబర్ విప్లవానికి, సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పాటుకు, బ్రెస్టిటోస్క్ ఒప్పందంపై 1918 మార్చిలో కొత్త ప్రభుత్వం సంతకం చేయడానికి దారితీసింది. దీంతో యుద్ధంలో రష్యా ప్రమేయం ముగిసింది. తూర్పు నుండి పశ్చిమ రంగానికి పెద్ద సంఖ్యలో జర్మన్ దళాలను చేయడానికి వీలైంది. దీని ఫలితంగా 1918 మార్చిలో జర్మన్ దాడి జరిగింది. ఈ దాడి తొలుత విజయవంతమైంది గాని నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంలో విఫలమైంది. మిత్రరాజ్యాలు తమ 100 రోజుల దాడిలో జర్మనీని వెనక్కి నెట్టాయి. 1918 సెప్టెంబరు 29న యుద్ధ విరమణపై సంతకం చేసిన మొట్టమొదటి సెంట్రల్ పవర్ బల్గేరియా. అక్టోబర్ 30న ఉస్మానియా ఒట్టోమన్ ఆంగ్లంలో పాత పేరు తుర్కు కూడా సామ్రాజ్యం లొంగిపోయి ముడ్రోస్ కాల్పుల విరమణపై సంతకం చేసింది. బట్ నవంబరు 4న ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం విల్లా గ్యూస్టి కాల్పుల విరమణకు అంగీకరించింది. జర్మనీ మిత్రదేశాలు ఓడిపోవడం, దేశంలో తిరుగుబాటు, మిలిటరీ ఇకపై పోరాడటానికి ఇష్టపడకపోవడం వగేరాలతో కైజర్ విల్హెల్మ్ను నవంబరు 9న పదవీచ్యుతుని చేశారు. 1918 నవంబరు 11న జర్మనీ కాల్పుల విరమణపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది. యుద్ధం ఫలితంగా ఆస్ట్రో హంగేరియన్, జర్మన్, ఉస్మానియా, రష్యన్ సామ్రాజ్యాలు ఉనికిలో లేకుండా పోయాయి. వాటి అవశేషాల నుండి అనేక కొత్త దేశాలు వెలుగుచూశాయి. అయితే మిత్రరాజ్యాలు విజయం సాధించినప్పటికీ భవిష్యత్ యుద్ధాలను నివారించడానికి నానాజాతి సమితిని ఏర్పాటు చేసినప్పటికీ కేవలం 20 సంవత్సరాల తరువాత 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది.